మధ్యనే ఎవరో ముగ్గురు కూర్చుని నాకు మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు, మీ వాళ్ళని నేను చేర్చేసుకుంటాను, మీకేం సిబిఐ గొడవ లేదు, ఈడీ గొడవ లేదు, మేము చూసుకుంటామని చెప్తే దాని కాస్త కేసు పెట్టారు కదా. ఇప్పుడు ఆ మోడీ పేరుని అలా వాడేసుకుంటున్నారు, అమిత్ షా పేరుని అట్లా వాడేసుకుంటున్నారు, ఇది అంతర్జాతీయంగా కూడా వాడేసుకుంటున్నారు. పుతిన్ వాడుకున్నాడు మోడీ పేరుని, అమెరికా యూరప్ దేశాలు వాడుకునే మోడీ పేరుని. పుతిన్ ఏమంటాడు, మాకు అండగా ఉన్నందుకు మోడీకి థ్యాంక్స్. పుతిన్కి హితబోధ చెప్పి యుద్ధం టైం కాదని చెప్పావంటూ అంత మంచిగా మాట్లాడావు నాయన అంటూ ఇటు యూరప్ దేశాలు అమెరికా హితబోధ వీళ్ళ విచిత్రమైంది. ఇద్దరూ థ్యాంక్స్ చెప్పడం, ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా థ్యాంక్స్ చెప్పడం, ఇది ఒక విచిత్రం. ఇప్పుడు తాజాగా మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు కొసావో సెర్బియాకి గొడవలు జరుగుతున్నాయి కదా, సెర్బియా అధ్యక్షుడు వచ్చి మోడీకి కృతజ్ఞతలు చెప్పాడు తమ రాజకీయ విధానానికి మద్దతు ఇచ్చినందుకు. వాస్తవంగా ఎప్పుడు మద్దతు ఇచ్చాడు ఎవరికి తెలియలే. కొసావో విషయంలో సెర్బియాకి మద్దతు అంటే సెర్బియాకి రష్యా మద్దతు ఉంది, దానికి ఈయన మద్దతు ఇచ్చాడు అన్నటువంటిది. ఇప్పుడు నేను మద్దతు ఇవ్వలేదు అని మోడీ చెప్పాలా, లేకపోతే దాంతో నేనేం మాట్లాడలేదు కదా అని చెప్పాలా, అర్థం కాని పరిస్థితి.